హై గైస్ దిస్ ఇస్ నిఖిల్ సో ఇప్పుడు మన రెగ్యులర్ డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇప్పుడు సిలిండ్రికల్ రోటర్ గురించి డిస్కస్ చేయాలి ఆల్రెడీ మనది నాన్ సిలిండ్రికల్ ఆర్ సిలింట్ టైప్ ఆఫ్ రోటర్ గురించి అయిపోయింది అండ్ దాని తర్వాత డాపర్ వైండింగ్స్ గురించి అయిపోయింది ఇప్పుడు సిలిండ్రికల్ రోటర్ సో సిలిండ్రికల్ రోటర్ అంటే ఏంటంటే సిలిండర్ లాగా ఉంటుంది మనకి ప్రొజెక్టెడ్ ఇట్లా బయటకు వచ్చినటువంటి ప్రొజెక్టెడ్ పోల్స్ కనిపించవు కానీ మనకు ఒక సాలిడ్ సిలిండర్ ఉంటుంది ఆ సిలిండర్ మీద ఉన్నటువంటి కంప్లీట్ పెరిఫరీ అనేది స్లాట్స్తోని నిండబడి ఉంటుంది ఆ స్లాట్స్లో మనము మన ఫీల్డ్ వైండింగ్ని ఇస్తాం ఫీల్డ్ వైండింగ్ ఎందుకు ఇవ్వాలి రోటర్ కావాలి రోటర్ కదా రోటర్ ద్వారా మనము డీసీ ఫ్లక్స్ని ఇవ్వాలి మనం సింక్రోనస్ మోటర్లో సింక్రోనస్ మిషన్లో సో అందుకు మనము స్లాట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఎలా ఉంటుందని అంటే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఆల్మోస్ట్ టూ థర్డ్ ఆఫ్ ద రోటర్ పెరిఫరీ స్లాటెడ్ ఇక్కడ చూడండి స్మూత్ సిలిండ్రికల్ రోటర్ ఈ దీని యొక్క సిలిండ్రికల్గా ఉన్న చూడండి దాని కంప్లీట్ పెరిఫరీ అనేది ఏ విధంగా ఉన్నది స్లాట్స్తో నిండబడింది అండ్ స్లాట్స్లలో మనం వైండింగ్ అనేది ప్లేస్ చేస్తాం సో అట్లా టోటల్ రోటర్ డయామీటర్లో పెరిఫరీలో మనము టూ థర్డ్ ఆఫ్ ద పెరిఫరీని మనము స్లాట్స్ కింద వదిలిపెట్టేస్తాం అనమాట ఓన్లీ వన్ థర్డ్ ఆఫ్ ద పోర్షన్ మాత్రమే మనం పోల్స్ ఫార్మేషన్ కోసము వదిలిపెడతాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మినిమమ్ మనకి టూ పోల్స్ కావాలి కదా ఒక టూ పోల్స్ కేస్కి యూజ్ చేద్దాం సో వన్ థర్డ్ ఆఫ్ ద పెరిఫరీని నేను పోల్స్ కోసం వదిలేయాలని అన్నాను అంటే వన్ థర్డ్ ఆఫ్ ద ఏరియా షుడ్ కరస్పాండ్ టు టూ పోల్స్ ఒక నార్త్ పోల్ ఒక సౌత్ పోల్ సో ఇప్పుడు టోటల్ పెరిఫరీ ఎంత త్రీ సిక్స్టీ డిగ్రీస్ సర్క్యులర్గా చూసుకుంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కదా సో పోల్స్కి ఎంత ఏరియా పోతుంది వన్ థర్డ్ పోతుంది సో వన్ థర్డ్ ఆఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఎంత వన్ థర్డ్ ఆఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఇప్పుడు ఇది కొట్టేస్తే ఎంత ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ డిగ్రీస్ కదా సో రెండు పోల్స్కి వన్ ట్వంటీ అంటే సిక్స్టీ డిగ్రీస్ ప్లస్ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఈచ్ పోల్కి ఎంత పెరిఫరీ వస్తుంది సిక్స్టీ డిగ్రీస్ పెరిఫరీ వస్తుంది అండ్ వన్ ట్వంటీ డిగ్రీస్ పోల్స్కి పోతే మిగిలిపోయిన డిగ్రీస్ అన్ని టూ ఫార్టీ డిగ్రీస్ ఆర్ స్లాటెడ్ అనమాట ఎస్ఎల్ఓ టీఈడి స్లాటెడ్ సో టూ ఫార్టీ డిగ్రీస్ అనేది స్లాట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది రైట్ ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ ఈ రోటర్ అంతా కూడా కంప్లీట్లీ స్లాట్స్ చేయబడి ఉన్నది ఒక వన్ థర్డ్ ఆఫ్ ద స్లాట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నాము వీఆర్ యూజింగ్ ఫర్ వైండింగ్ రోటర్ వైండింగ్ ఈ మిగిలిన పోర్షన్ అయితే ఉందో ఇది అన్స్లాటెడ్ పోర్షన్ చూసారా ఇది అన్స్లాటెడ్ పోర్షన్ ఉంది ఇది ఈ పోర్షన్ అనేది మనకి పోల్ ఫార్మేషన్కి యూజ్ అవుతుంది అనమాట సో ఆల్రెడీ మనం మ్యాగ్నటిక్ సర్క్యూట్స్ చూసాము మనము మన ఫింగర్స్ రిప్రజెంట్ ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అండ్ థమ్ ఇండికేట్ ది డైరెక్షన్ ఆఫ్ నార్త్ పోల్ సో అక్కడున్న కేసులో చూడండి ఇక్కడ నుంచి కరెంట్ అవుట్ కమింగ్ ఇక్కడ నుంచి ఇన్కమింగ్ లోపలికి వెళ్ళిపోతుంది కరెంటు సో ఈ విధంగా వచ్చిందంటే మనకి నార్త్ పోల్ పైకి వచ్చేసింది సో దట్స్ ఇట్ సో మనకి పోల్ ఫార్మేషన్ అనేది జరిగిపోయింది అండ్ ఇక్కడ చూడండి ఇలా ఉండడం వల్ల ఏమవుతుందనంటే మనకి ఎయిర్ గ్యాప్ అనేది మొత్తం యూనిఫామ్గా ఉన్నది ఎందుకంటే చాంఫరింగ్ లేదు ఏమి లేదు కంప్లీట్ పెరిఫరీ కంప్లీట్ పెరిఫరీ అంతా కూడా మనకి ఆ రోటర్ కోర్తో నిండిపోయి ఉన్నది యూనిఫామ్గా సో ఎయిర్ గ్యాప్ అనేది కూడా కంప్లీట్గా యూనిఫామ్గా ఉంటుంది అది ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది సైని సోడల్గా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి దాని మెటీరియల్ ఆ రోటార్ కోర్ అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎ సాలిడ్ స్టీల్ మెటీరియల్ ఫోర్ జెడ్ విత్ నికెల్ క్రోమియం ఆర్ మాలిబ్ధనం టు ఇంక్రీజ్ ద మెకానికల్ స్ట్రెంగ్త్ సో జస్ట్ ఆర్డినరీ స్టీల్ మాత్రమే యూజ్ చేయరు అది ఫోర్ జే ఉంటుందన్నమాట అలాయింగ్ ప్రాసెస్లో అలాంగ్ విత్ నికెల్ క్రోమియం అండ్ మాలిబ్ధునం అది ఎందుకు చేస్తారు ఫోర్జింగ్ ప్రాసెస్ అంటే దాని యొక్క మెకానికల్ స్ట్రెంత్ని ఇంక్రీస్ చేయడానికి ఎందుకు మెకానికల్ స్ట్రెంత్ అంటే బేసిక్గా ఈ సో అండ్ సో సిలిండ్రికల్ రోటర్ అయితే ఉందో దట్ విల్ బీ టు రన్ ఎట్ వెరీ హై స్పీడ్స్ అనమాట సో హై స్పీడ్స్లో రన్ అయిపోయినప్పుడు మెకానికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ నీడ్ మోర్ స్టెబిలిటీ హెన్స్ వీ రిక్వైర్ మోర్ మెకానికల్ స్ట్రెంత్ అదర్వైజ్ మోటర్ అనేది క్రాక్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి రోటర్ ఈజ్ నాట్ ల్యామినేటెడ్ అండ్ ఆ తర్వాత మనం చెప్పడం జరిగింది కెన్ బి డ్రివెన్ ఎట్ మచ్ హయర్ స్పీడ్స్ మచ్ హైయర్ స్పీడ్ అంటే ఎవరికన్నా ఇంత ముందు డిస్కస్ చేసినటువంటి రోటర్ కంటే సేలియంట్ పోల్ టైప్ రోటర్ కంటే కూడా ఈ నాన్ సేలియంట్ నాన్ సేలియంట్ ఆర్ స్మూత్ సిలిండ్రికల్ టైప్ ఆఫ్ రోటర్ ఇంకా హై స్పీడ్స్లో మనము రన్ చేసుకోవచ్చు ఎంత హై స్పీడ్స్ అని అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌ టు త్రీ థౌజండ్ ఆర్పిఎం వరకు ఇఫ్ యూఆర్ ఇన్ ఇండియా అంటే ఫిఫ్టీ హెడ్స్ ఫ్రీక్వెన్సీ కోసం అయితే అదే సిక్స్టీ హెడ్స్ ఫ్రీక్వెన్సీ అయితే ఎయిటీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఆర్పిఎంకి మనము రన్ చేసుకోవచ్చు దీంట్లో ఎందుకు అది హై స్పీడ్స్లో రన్ చేయొచ్చు రన్ చేయొచ్చు అని నేను అంటున్నాను అంటే దాని కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దాని యొక్క లెంత్ అనేది డయామీటర్ కంటే ఫైవ్ టు సెవెన్ టైమ్స్ పెద్దగా ఉంటుంది సో లెంత్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఫైవ్ టు సెవెన్ టైమ్స్ ద డయామీటర్ ఇక్కడ చూడండి ఒక ప్రాక్టికల్ ఫోటో చూడండి ఇది రోటర్ మాత్రమే ఇది ఓకే రోటర్ మాత్రమే చూడండి ఎలా ఉందో డయామీటర్ ఎక్కువ ఉందా లెంత్ ఎక్కువ ఉంది దాని యొక్క లెంత్ పొడుగ్గా ఉంది సో ఎప్పుడైనా కానీ డయామీటర్ తక్కువ లెంత్ పొడుగ్గా ఉందంటే మనకి దట్ రిజల్ట్స్ ఇన్ వాట్ లెస్ విండేజ్ అనమాట అంటే రోటార్ అనేది తిరిగేటప్పుడు ఆ ఎయిర్ ఫ్రిక్షన్ అనేది తగ్గిపోతుంది సో విండేజ్ తగ్గిందంటే ఫ్రిక్షన్ లాసెస్ తగ్గిపోతాయి అనమాట సో దానివల్ల ఏమైపోతుందనంటే మనకి రోటార్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అదే ప్రాసెస్లో మనకి ప్రొజెక్టెడ్ పోల్స్ లేవు కంప్లీట్లీ బాడీ అంతా సర్ఫేస్ అంతా కూడా స్మూత్గా ఉంది అదే ఇంత ముందుకు మనకి సేలెంట్ టైప్ ఆఫ్ రోటార్ అయితే ఇట్లా మనకి ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి రోటార్ నుంచి షాఫ్ట్ నుంచి అప్పుడు తిరిగేటప్పుడు ఏమవుతుందనంటే ఈ ప్రొజెక్టెడ్ ఫ్యాషన్ ఉండడం వల్ల మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ వల్ల మనకి మెకానికల్ స్టెబిలిటీ ఇష్యూస్ వచ్చేయడం అనమాట సో ఇక్కడ అది కూడా లేదు కాబట్టి లెస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ దానివల్ల మెకానికల్గా స్ట్రాంగ్ ఉంటూ బ్యాలెన్స్డ్ రోటర్ అనేది మనకి పాసిబుల్ అవుతుందన్నమాట ఈ టైప్ ఆఫ్ రోటర్లో అండ్ నెక్స్ట్ దీంట్లో నెంబర్ ఆఫ్ పోల్స్ ఏదో టూ ఆర్ ఫోర్ యూజ్ చేస్తారు ఎందుకంటే మ్యాక్సిమమ్ స్లాటింగ్ చేస్తాం కాబట్టి ఎక్కువ పోల్స్తో పని లేదు యూజువల్గా అయితే మనం వీ విల్ ప్రిఫర్ టూ నెంబర్ ఆఫ్ పోల్సే మోస్ట్లీ ప్రిఫర్డ్ అనమాట నెక్స్ట్ ఇది ఎక్కడ యూజ్ అంటే స్టీమ్ అండ్ గ్యాస్ టర్బైన్స్ ఉన్నటువంటి ప్లేసెస్లో మాత్రమే యూస్ చేస్తారు స్టీమ్ టర్బైన్స్ ఆర్ గ్యాస్ టర్బైన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం థర్మల్ పవర్ స్టేషన్స్ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్లో మనం యూస్ అనమాట ఎందుకు అలాగనంటే బేసిక్గా యాజ్ కంపేర్ టు వాటర్ స్టీమ్ యొక్క స్పెసిఫిక్ డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది ఏ మెటీరియల్ యొక్క స్పెసిఫిక్ డెన్సిటీ తక్కువ ఉందంటే అది చాలా హై ప్రెషర్ క్రియేట్ చేయగలదు యాజ్ కంపేర్ టు మీరు చూడండి ఎప్పుడైనా కానీ మీరు పైపు నుంచి మనము వాటర్ని మనం ప్రెషర్ చేస్తుంటాం పైపు నుంచి వాటర్ని ప్రెషర్ చేస్తాం మామూలుగా మీరు బైక్ వాష్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేస్తాం పైపు నుంచి ప్రెషర్ కావాలంటే మనము పైప్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియాని ఫింగర్తో కట్ చేస్తూ మూస్తూ మనం ప్రెషర్ పెంచుతూ ఉంటాం సో వాటర్ ప్రెషర్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది అదే మీరు ఎప్పుడైనా బైక్ సర్వీస్ సెంటర్ కానీ వెహికల్ సర్వీస్ సెంటర్స్కి వెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర ఎయిర్ బ్లోయర్స్ ఉంటాయి మనకి మీరు చూసుకున్నట్లయితే చాలా సన్నగా ఉంటుంది సో దాని నుంచి వచ్చేటువంటి ఎయిర్ ప్రెషర్ అనేది వాటర్ ప్రెషర్ కంటే డేంజరస్గా ఉంటుంది సో బేసిక్ ఎప్పుడైనా కానీ ఆ వచ్చేటువంటి లిక్విడ్ ఏదైతే ఉంటుందో ఆ లిక్విడ్ లేదా ఫ్లూయిడ్ పైప్లో నుంచి ఫ్లూ అయ్యేటువంటి ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో దాని డెన్సిటీ ఎంత తక్కువగా ఉంటే దాని ప్రెషర్ యాక్షన్ అంత ఎక్కువగా ఉంటుందన్నమాట సో వాటర్ అనేది లిక్విడ్ ఇప్పుడు స్టీమ్ అన్న గ్యాస్ అన్నా కానీ ఇట్స్ అ గ్యాషియస్ ఫామ్ మాలిక్యులర్ అది సో దాని యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది తక్కువగా ఉందనంటే ఎప్పుడైతే కానీ ఒక క్రాస్ సెక్షన్ ఏరియా నుంచి మనము ఒక దాన్ని పంపిస్తామంటే నెట్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది అది దేనైతే ఇంపాక్ట్ చేస్తుందో సో అందుకనే మనకి స్టీమ్ ఆర్ గ్యాస్ టర్బైన్స్ అనేటివి ఇంకా మచ్ హయ్యర్ స్పీడ్స్లో రన్ అవుతాయి బికాస్ ద టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ వీఆర్ యూజింగ్ వీఆర్ యూజింగ్ అ గ్యాస్ ఆర్ స్టీమ్ సో వాటికి డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల ప్రెజర్ ప్రెజర్ యాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అది ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఉంటుంది సో థర్మల్ ఆర్ న్యూక్లియర్ పవర్సెషన్లో యూజ్ చేస్తాం అండ్ దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఫర్ డాంపర్ వైండింగ్ చూడండి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అదే మనకి సిలి సే పోల్ టైప్ ఆఫ్ రోటర్లో ప్రొవిజన్ ఫర్ డాంపర్ వైండింగ్ ఉంటుంది కానీ ఇక్కడ డ్యాంపర్ వైండింగే ఉండదు ఎందుకు డ్యాంపర్ వైండింగ్ ఉండదు అంటే అవసరం లేదు ఎందుకు అవసరం లేదు బికాస్ ఆల్రెడీ హంటింగ్ ఈజ్ ఎలిమినేటెడ్ బై ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ యాక్షన్ అంటే డ్యాంపర్ వైండింగ్ లేకుండా ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ ఏయంగా వచ్చింది ఎడంగా వచ్చిందని అంటే చూడండి ద స్టీల్ రోటర్ ఇట్స్ సెల్ఫ్ బిహేవ్ లైక్ అ గుడ్ డాంపర్ బార్ సో మనం ఏం యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఒక సాలిడ్ స్టీల్ ఫోర్ జిడ్ విత్ ఫోర్ జిడ్ స్టీల్ని మనం యూజ్ చేస్తున్నాం ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అ లామినేటెడ్ వన్ సాలిడ్ స్టీల్ స్టీల్ అంటే ఇట్ ఇట్ కెన్ బి లైక్ అ కండక్టర్ కదా సో ఎప్పుడైతే అది లో అది మూవ్ అవుతుంది అని అంటే అది ఫ్లక్స్ కట్ చేసుకొని తన లోపల తన ఇండ్ కరెంట్స్ ఇండ్యూస్ చేసుకొని దాని ద్వారా అది డ్యాంపింగ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయగలుగుతుంది అనమాట సో స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కూడా మనకు ఆల్వేస్ దిస్ ఈజ్ మోర్ స్టేబుల్ అనమాట ఎందుకనంటే మనకి హంటింగ్ అనేది ఆల్మోస్ట్ నిల్ అనమాట దొరకదు మనకు చూడడం కూడా దొరకదు మనకి హంటింగ్ వస్తేనే డేంజర్ ఎందుకంటే హంటింగ్లో ఏమవుతుంది మనకి రోటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా లోడ్ వేసాను అనుకోండి రోటర్ స్పీడ్ తగ్గిపోయి ఎన్ఆర్ ఇస్ కమింగ్ లెస్ దెన్ ఎన్ఎస్ ఒకవేళ ఆ లోడ్ అనేది చాలా సడన్గా ఎక్కువ అమౌంట్ ఆఫ్ లోడ్ అనుకోండి ఒక మూమెంట్లో ఏమైపోతుందంటే రోటర్ అనేది ఇంకా పికప్ చేసుకోలేనంత స్పీడ్ పడిపోతుంది అనమాట అప్పుడు కంప్లీట్ మెషిన్ ఫెయిల్యూర్ అయిపోతుంది కానీ దీంట్లో అటువంటి సిచ్యువేషన్ అనేది మనకి రాదు నెక్స్ట్ మనం ఇక్కడ ఏమన్నామంటే ఎయిర్ గ్యాప్ ఎంఎఫ్ ఎంఎంఎఫ్ అనేది సైన్ సెటల్గా ఉంటుందని చెప్పాము అది ఇంకా సైన్ సెటల్ చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చారంటే బై డిస్ట్రిబ్యూటింగ్ ద ఫీల్డ్ వైండింగ్ ఆన్ మోర్ ఇన్ మోర్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఆన్ ది రోటర్ ఇప్పుడు రోటర్ మీద నేను ఏం చెప్పాను టూ థర్డ్ ఆఫ్ ద పెరిఫరీ అనేది కంప్లీట్లీ స్లాట్స్తో నింబడి ఉంటుంది ఇంకా మనం నెంబర్ ఆఫ్ స్లాట్స్ పెంచుకుంటూ పోతూ ఉంటే అప్పుడు మనకి ఈఎంఎఫ్ డిస్ట్రిబ్యూ ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది రోటర్ ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ది ఎయిర్ గ్యాప్ అనేది సైనస్ సెడల్ నేచర్ అనేది పెరుగుతుంది ఇక్కడ ఇచ్చినటువంటి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఎంసీక్యూస్లో అడగడానికి వర్ది ఇవ్వనమాట నెక్స్ట్ రేటింగ్ ఆఫ్ ఆల్టర్నేటర్స్ అనమాట టాపిక్ అనమాట ఇప్పుడు ఆల్టర్నేటర్ రేటింగ్స్ అంటే ఏంటిది సి ఆల్టర్నేటర్ ఒకసారి ఒక జనరల్ ఆల్టర్నేటర్ యొక్క నేమ్ప్లేట్ డీటెయిల్స్ చూడండి ఈ నేమ్ప్లేట్ డీటెయిల్స్లో ఏ విధంగా ఉన్నది చూడండి దీని కెపాసిటీ ఎలా ఇచ్చారు పవర్ రేటింగ్ కేవీఏలో ఇచ్చారు ఆర్ కేడబ్ల్యూలో ఇచ్చారు అట్ ది సేమ్ టైం పవర్ ఫ్యాక్టర్ కూడా ఇస్తారు సో ఎప్పుడైనా కానీ మనకి ఈ రెండు రకాలు లేదా ఏవైనా ఈ రెండు లేదా ఈ రెండు రెండిట్లో ఏదో ఒకటి ఒకటి ఏంది కేవీఏ కేవీఏ అండ్ కేడబ్ల్యూ సారీ కేడబ్ల్యూ విత్ పవర్ ఫ్యాక్టర్ ఈ రెండు రకాలుగా ఇస్తారన్నమాట ఓకే సో ఏదర్ ఆర్ కేడబ్ల్యూ విత్ పవర్ ఫ్యాక్టర్ అదర్వైజ్ రెండు రెండు కలిపి మనకి జనరల్గా ఇవ్వడం అనమాట అండ్ పవర్ ఫ్యాక్టర్ కూడా వీళ్ళు జనరల్గా అంటే రేంజ్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ పాయింట్ ఎయిట్ టు పాయింట్ నైన్ ఉంటుందన్నమాట అంటే ఒక మ్యానుఫ్యాక్చర్ డిజైన్ చేసేటప్పుడు ఒక సింక్రోనస్ మెషిన్ ఒక ఆల్టర్నేటర్ యొక్క డిజైన్ పవర్ ఫ్యాక్టర్ అనేది పాయింట్ ఎయిట్ టు పాయింట్ నైన్ ల్యాగింగ్లో చూస్ చేసుకొని డిజైన్ చేయడం అనమాట ఎందుకంటే జనరల్గా సింక్రోనస్ మెషిన్స్ అనేవి జెనెటిక్ సెషన్స్లో వాడతారు ఆ జెనెటిక్ సెషన్స్ మీద ఉన్నటువంటి లోడ్ మాక్సిమమ్ కూడా ఇండక్షన్ లోడే కాబట్టి పాయింట్ ఎయిట్ పాయింట్ నైన్ ల్యాగింగ్ కింద అనమాట ఒకసారి జస్ట్ సీఈట్ అనమాట సో దట్స్ ఇట్ అబౌట్ రేటింగ్ ఆఫ్ ద ఆల్టర్నేటర్స్ అండ్ నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఫైనల్గా సాల్వ్ చేసి వీ విల్ ట్రై టు ఎండ్ దిస్ పర్టిక్యులర్ క్లాస్ ఇప్పుడు చూడండి టూ ఆల్టర్నేటర్స్ ఆర్ మెకానికలీ కపుల్డ్ అండ్ డ్రివెన్ బై అ కామన్ ప్రైమ్ మూవర్ వన్ ఆల్టర్నేటర్ డెలివరింగ్ పవర్ అట్ ఫిఫ్టీ హర్డ్స్ అనదర్ అట్ సిక్స్టీ హెర్డ్స్ మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్ ఆఫ్ ద సెట్ వుడ్ బి చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏముంది ఇక్కడ రెండు ఆల్టర్నేటర్స్ ఉన్నాయంట ఓకే రెండు ఆల్టర్నేటర్స్ ఉన్నాయి ఈ ఆల్టర్నేటరు ఈ ఆల్టర్నేటరు రెండు కూడా పవర్ సప్లై చేస్తుంది ఒక ఆల్టర్నేటర్ ఫిఫ్టీ హెర్ట్స్లో పవర్ సప్లై చేస్తే ఇంకొక ఆల్టర్నేటర్ సిక్స్టీ హెర్ట్స్లో పవర్ సప్లై చేస్తుంది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ రెండు ఆల్టర్నేటర్స్ కూడా కామన్ షాఫ్ట్ మీద ఉన్నది అండ్ ఈ రెండు ఆల్టర్నేటర్స్కి కూడా ఒకటే టర్బైన్ నుంచి మెకానికల్ ఎనర్జీ అనేది వస్తుంది ఒకటే టర్బైన్ నుంచి మెకానికల్ ఎనర్జీ వస్తుంది ఇది మెకానికల్ కప్లింగ్ మెకానికల్ కప్లింగ్ సో సేమ్ టర్బైన్ ఈస్ డ్రైవింగ్ ద బోత్ ద ఆల్టర్నేటర్స్ అంటే బేసిక్గా ఈ ఆల్టర్నేటర్ స్పీడ్ ఈ ఆల్టర్నేటర్ స్పీడ్ రెండు ఒకటే ఎందుకంటే ఒకటే షాఫ్ట్ మీద మౌంటే ఉన్నది సో వీడు ఏమడుతున్నాడు మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్ ఆఫ్ దిస్ సెట్ ఏమై ఉండొచ్చు అని అంటున్నాడు సో ఓకే ఇక్కడ మనం ఏం చేద్దామంటే మన ఈక్వేషన్కి వచ్చేద్దాం ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎఫ్ బై పీ కదా మన స్పీడ్ పోల్స్ ఈక్వేషన్ ఎన్ఎస్ఈజ్ ఇక్వల్ టు వన్ ట్వంటీ ఎఫ్ బైపి సో ఫిఫ్టీ హర్డ్స్ మెషిన్కి ఎన్ఎస్ఈవల్ టు వన్ ట్వంటీ ఎఫ్ బైపి ఉంటుంది సిక్స్టీ హెడ్స్ మెషిన్స్కి కూడా ఎన్ఎస్ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎఫ్ బైపి అని ఒక ఫార్ములా ఉంటుంది సో రెండింటి యొక్క ఫ్రీక్వెన్సీస్ మనకు తెలుసు ఫిఫ్టీ హడ్స్ సిక్స్టీ హర్డ్స్ అండ్ రెండింటి యొక్క స్పీడ్ సేమ్ ఎన్ఎస్ ఎంత అని ఇవ్వలేదు కానీ రెండింటి యొక్క స్పీడ్ సేమ్ అని మనకు తెలుసు బట్ రెండింటి యొక్క పోల్స్ ఏంటో మనకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ నేను పీ ఫిఫ్టీ అనుకున్నాను పీ సిక్స్టీ అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ ఆఫ్ సిక్స్టీ హెడ్స్ మెషిన్ అనమాట ఇప్పుడు రెండు పోల్స్ రెండు ఇంటి ఒక స్పీడ్ ఈక్వలే కదా నేను రెండు ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేస్తాను సో వన్ ట్వంటీ ఎఫ్ సో ఈ ఈఎఫ్ ఎంత ఫిఫ్టీ హెడ్స్ కదా వన్ ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ బై పీ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఇంటూ ఎఫ్ ఎంత సిక్స్టీ బై పీ సిక్స్టీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ క్యాన్సల్ జీరో జీరో క్యాన్సల్ ఇక్కడ ఒకసారి రేషియో కనుక తీసుకునే ప్రయత్నం చేస్తే పీ సిక్స్టీ బై పీ ఫిఫ్టీ ఈజీక్వాలిటీ ఏమైపోతుంది సిక్స్ బై ఫైవ్ అయిపోతుంది సో పీ సిక్స్టీ బై పీ ఫిఫ్టీ అంటే ఆ సిక్స్టీ హెడ్స్ మెషిన్లోని పోల్స్ ఫిఫ్టీ హెడ్స్ మెషిన్లోని పోల్స్ రేషియో తీసుకుంటే సిక్స్ బై ఫైవ్ వస్తుంది సిక్స్ బై ఫైవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా అనుకోవచ్చు మనం సిక్స్టీ హెడ్స్ మెషిన్కి ఆరు పోల్స్ ఉంటాయి ఫిఫ్టీ హెడ్స్ మెషిన్కి ఫైవ్ పోల్స్ ఉంటాయి హౌ ఈజ్ దిస్ పాసిబుల్ మనకి పోల్స్ అంటే టూ టూ కదా నార్త్ పోల్ సౌత్ పోల్ పేర్స్లో ఉంటుంది కదా మనకి ఎట్లా మరి సిక్స్ అంటే ఓకే సిక్స్ అంటే మూడు సెట్లు ఉన్నాయి అనుకుందాం మరి ఫైవ్ అంటే ఒక ఒక మిస్సింగ్ కదా సో ఇక్కడ ఏం చేయాలంటే మనము టూతో మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ దీని మీనింగ్ ఏంటంటే అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది సో సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ ఫైవ్ ఇంటూ టూ టెన్ సో సిక్స్టీ ఇయర్స్ మెషిన్లో యాక్చువల్గా ట్వెల్వ్ ఉన్నాయన్నట్టు ఫిఫ్టీ ఇయర్స్ మెషిన్లో టెన్ ఉన్నాయి అన్నట్టు ఓకే టెన్ పోల్స్ ఉన్నాయి అన్నట్టు సో ఇప్పుడు ఒకసారి సింగిల్ స్పీడ్ తీసుకుందాం ఇప్పుడు ఏదైనా ఒక ఫార్ములా యూజ్ చేసుకుందాం ఎందుకంటే రెండింటి ఒక స్పీడ్ ఒకటే కదా సో వన్ ట్వంటీ ఇంటూ ఇది సిక్స్టీ ఇయర్స్ది తీసుకుందాం వన్ ట్వంటీ ఇంటూ సిక్స్టీ బై సిక్స్టీ ఇయర్స్ మెషిన్కి ఎన్ని పోల్స్ ఉన్నాయి ట్వెల్వ్ పోల్స్ ఉన్నాయి సో ట్వెల్వ్ పోల్స్ ట్వెల్వ్ టెన్ సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం వచ్చేసిందా ఎస్ సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం మనకి ఇక్కడ వచ్చింది అనమాట సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం అనేది స్పీడ్ అనమాట సో మ్యాక్సిమం పాసిబుల్ స్పీడ్ ఆఫ్ ద సెట్ వుడ్ బి సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం అనేది ఆన్సర్ సో దీన్ని ఇంకొంచెం ఫర్దర్ ఎలాబరేట్ చేసుకుంటా పోదాం ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం అడుతానంటే నెక్స్ట్ మ్యాక్సిమం నెక్స్ట్ మం పాజిబుల్ స్పీడ్ నెక్స్ట్ మ్యాక్సిమం పాజిబుల్ స్పీడ్ ఏమై ఉండొచ్చు ఏమై ఉండొచ్చు అని అంటే ఇక్కడ మనకి అల్టిమేట్గా మనము ఈ రెండింటి యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి చూస్తే మనకు వచ్చినటువంటి రేషియో ఏంటిది సిక్స్ బై ఫైవ్ మనకి రేషియో ఎప్పుడు సిక్స్ బై ఫైవ్ అంటే మనకి నెంబర్ ఆఫ్ పోల్స్ అనేది ఎప్పుడైనా కానీ ఈవెన్ నెంబర్లో ఉండాలి కాబట్టి మనము మినిమం ఈవెన్ నెంబర్తోనే మనం మల్టిప్లై చేసుకోవడం జరిగింది మినిమం ఈవెన్ నెంబర్ టూ బట్ టూ తర్వాత ఇంకొక ఈవెంట్ నెంబర్ పాసిబుల్ ఉంది ఫోర్ సో సిక్స్ ఇంటూ ఫోర్ ఫైవ్ ఇంటూ ఫోర్ చేసుకున్నా కూడా మనకి నెట్ రేషియో అనేది ఈవెంట్ నెంబరే వస్తుంది సో సిక్స్ ఫోర్ దా ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫోర్ దా ట్వంటీ సో మనకి ట్వంటీ ఫోర్ పోల్స్ ట్వంటీ పోల్స్ ఉన్నా కూడా మనకి ఆన్సర్ కరెక్టే సో కాకపోతే అలాంటప్పుడు మనకి స్పీడ్ అనేది మారిపోతుంది సెట్ స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫోర్ పోల్స్ని అనుకుందాం సిక్స్టీ ఎయిట్స్ మెషిన్కి సో వన్ ట్వంటీ ఇంటూ సిక్స్టీ బై ట్వంటీ ఫోర్ జీ ట్వంటీ ఫోర్ చేసేసి ఇది ఏమైపోతుంది త్రీ హండ్రెడ్ ఆర్పిఎం వచ్చేస్తుంది అర్థమైందా ఆ తర్వాత ఇంకేం పాసిబిలిటీ ఉంటుంది నెంబర్ ఆఫ్ పోల్స్ ఈవెన్ నెంబర్లో ఫోర్ తర్వాత ఫోర్ కాకుండా వీ కెన్ యూస్ ఇంటూ సిక్స్ చేయొచ్చు కదా సో సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ ఫైవ్ సిక్స్ థర్టీ సో థర్టీ సిక్స్ బై థర్టీ అంటే సిక్స్టీ ఎయిట్స్ మెషిన్కి థర్టీ సిక్స్ పోల్స్ ఫిఫ్టీ ఎయిట్స్ మెషిన్కి థర్టీ పోల్స్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి ఎన్ఎస్ తీసుకుంటే వన్ ట్వంటీ ఇంటూ సిక్స్టీ బై థర్టీ సిక్స్ సిక్స్టీ బై థర్టీ సిక్స్ సో ఇది వన్ ట్వంటీ టెన్ ఇది త్రీ ఇది ట్వంటీ టూ హండ్రెడ్ ఆర్పిఎం సో టూ హండ్రెడ్ ఆర్పిఎం సో టూ హండ్రెడ్ ఆర్పిఎం పాజిబుల్ ఈ సెట్కి త్రీ హండ్రెడ్ ఆర్పిఎం పాజిబుల్ ఈ సెట్కి సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎమ్ మ్యాక్సిమమ్ పాజిబుల్ ఎందుకనంటే మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎఫ్ బై పి అంటే ఎంత తక్కువ పోల్స్ ఉంటే అంత ఎక్కువ స్పీడ్ ఉంటుంది అనమాట మనకి మ్యాక్సిమం స్పీడ్ కావాలంటే మినిమం నెంబర్ ఆఫ్ పోల్స్ కావాలి సో ఇక్కడ ఉన్నటువంటి సిక్స్ బై ఫైవ్ రేషియోలో మినిమం నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని క్రియేట్ చేయొచ్చు మినిమమ్ ఈవెన్ నెంబర్ ఎంత ఉంటుందో అన్ని పోల్స్ క్రియేట్ చేయొచ్చు సో మినిమమ్ టూ సో టూ టూతో మనకి ఎంత వచ్చింది సిక్స్ హండ్రెడ్ సో దట్ ఈస్ ది హైయెస్ట్ స్పీడ్ అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూడండి ఇది ఒకసారి మీరు క్వశ్చన్ చదివి ఒకసారి పాస్ చేసి మీరు సొంతంగా ట్రై చేయండి ఇప్పుడు ఆల్టర్నేటర్ డెలివరింగ్ పవర్ అట్ సిక్స్టీ హెట్స్ ఫ్రీక్వెన్సీ హయ్యెస్ట్ పాజిబుల్ స్పీడ్ అని అడుగుతున్నాడు సో హైయెస్ట్ పాజిబుల్ స్పీడ్ అంటే పోల్స్ అనేది లోయెస్ట్ పాజిబుల్ ఉండాలి అంతే కదా ఎంత చెప్పాను ఇక్కడ హయ్యెస్ట్ స్పీడ్ అంటే పి అనేది యాజ్ మినిమమ్ యాజ్ పాజిబుల్ ఉండాలి ఎంత పెద్ద ఆల్టర్నేటర్ అయినా కానీ ఎంత చిన్న ఆల్టర్నేటర్ అయినా కానీ మనకి మినిమం ఎన్ని పోల్స్ ఉండాలి టూ పోల్స్కి మించి అయితే ఉండగా ఒక నార్త్ పోల్ ఒక సౌత్ పోల్ టూ పోల్స్ కంటే తక్కువ అయితే పోల్స్ ఉండాలి కదా ఓన్లీ నార్త్ పోల్ ఓన్లీ సౌత్ పోల్ ఉండలేదు కదా సో టూ పోల్స్ ఇస్ ద మినిమమ్ సో మనకి స్పీడ్ అడుతున్నాడు ఎన్ఎస్ ఇస్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఇంటూ ఫ్రీక్వెన్సీ బై పీ కదా ఫ్రీక్వెన్సీ సిక్స్టీ హర్డ్స్ నెంబర్ ఆఫ్ పోల్స్ వాడు ఇవ్వలేదు కానీ హయెస్ట్ పాజిబుల్ స్పీడ్ అడుతున్నాడు అంటే మినిమం నెంబర్ ఆఫ్ పోల్స్ మనం తీసుకోవాలి టూ అనేది మనం అజ్యూమ్ చేసుకుంటాం సో టూ కింద తీసుకుంటే ఇది థర్టీ పోతుంది థర్టీ సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం వచ్చేస్తుంది సో థర్టీ సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం ఇది ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ దట్స్ ఇట్ సో ఈ కాన్సెప్ట్ను ఒకసారి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వీడియో నుంచి వీ విల్ స్టార్ట్ విత్ ఆర్మేచర్ వైండింగ్స్ని స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్